వారణాసిలో కాశీ విశ్వనాథ కాలదాన్ సందర్భంగా పర్యటించిన ప్రధాని వారణాసిలో కలియ తిరిగారు. అర్ధరాత్రి వారణాసి రోడ్లపై తిరుగుతూ కీలక అభివృద్ది పనుల్ని ఆయన పరిశీలించారు. కాశీ కారిడార్ పనుల్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పవిత్ర నగరానికి సాధ్యమైనంత ఉత్తమమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం మా ప్రయత్నం అని ట్వీట్ చేశారు. ప్రధాని బెనారస్ రైల్వే స్టేషన్ను కూడా తనిఖీ చేశారు. రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి అలాగే స్వచ్ఛమైన ఆధునిక మరియు ప్రయాణికులకు అనుకూలమైన రైల్వే స్టేషన్లను నిర్ధారించడానికి కృషి చేస్తున్నామని ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక అర్ధరాత్రి పర్యటనలో మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. మోదీ రాకతో ఒక్కసారిగా రోడ్లపై కోలాహలం నెలకొంది. జనం మోదీని ఫోటోలు వీడియోలు తీయడానికి ఉత్సాహం చూపించారు. అంతకుముందు వారణాసిలో కారిడార్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కూలీలను పూలవర్షం కురిపించి సన్మానించి వారితో పాటు వారితో మెట్లపై కూర్చొని కలిసి ఫోటోలు దిగారు. అనంతరం ప్రధాని మోదీ అక్కడ మత పెద్దలతో సంభాషించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రధాని ప్రారంభించారు. బాబా విశ్వనాథ్కు నమస్కారం చేస్తూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన పవిత్ర గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగానదిలో కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.